నార్వే. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా అని పాడుకుంటూ విందారగించవచ్చు. మనకి తెలిసి పెద్ద పెద్ద బోట్లలో రెస్టారెంట్లు అందులోనే ఉంటాయి. చుట్టూ ఉన్న సముద్ర అందాల్ని చూస్తూ చవులూరించే విందు భోజనాన్ని లాగించేస్తుంటారు భోజన ప్రియులు. అయితే మరి కాస్త వెరైటీని కోరుకునే ప్రకృతి ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని నార్వే ప్రభుత్వం ఏకంగా సముద్రంలోనే ఓ రెస్టారెంట్ పెట్టి వండి వారుస్తోంది. పూర్తిగా సముద్రంలో కాకుండా ఓవైపు బయట ప్రపంచం కనిపించేలా, మరోవైపు సముద్రం లోపలి దృశ్యాలు కనిపించేలా ఈ రెస్టారెంట్ని నిర్మించారు. నార్వేలోని నార్త్ సీని లింక్ చేస్తూ కాంక్రీట్ ట్యూబ్ నిర్మించారు. నార్వేకు చెందిన నిర్మాణ సంస్థ స్నో హెట్టా ఈ రెస్టారెంట్ నిర్మాణాన్ని చేపట్టింది. సముద్ర ఉపరితలానికి 16 అడుగుల లోపల దీన్ని నిర్మించారు. ఒకేసారి 40 మంది కూర్చొని భోజనం చేసే విధంగా ఇందులో టేబుల్స్ అరేంజ్ చేశారు. వేడివేడి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ ఎగిరి పడుతున్న చేపల్ని, చిన్న చిన్న సముద్ర జీవుల్ని చూస్తూ హాయిగా గడిపేయచ్చు. ఇక ఈ రెస్టారెంట్లో వండి వడ్డించే పదార్థాలు కూడా సముద్ర వంటకాలే కావడం విశేషం. ప్లేట్ మీల్స్ ఎంతని మాత్రం అడగండి, జస్ట్ 380 యూరోలు, అంటే మన కరెన్సీలో 30,000 రూపాయలు మాత్రమే. మరి ఒక్కసారన్నా వెళ్ళాలని అనిపించడం లేదు? రెస్టారెంట్లో భోజనం ఒకటే కాదు, ఆసక్తి ఉంటే మెరైన్ బయాలజీపై అధ్యయనం కూడా చేయొచ్చు. అందుకు కావలసిన టూల్స్ అన్నీ వారే సమకూరుస్తారట. రెస్టారెంట్ ఓపెన్ చేసి 1 వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే 7,000 మంది టేబుల్ బుక్ చేసుకున్నారట.